శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నా యొక్క ఆత్మబంధువులందరికీ కూడా వికారనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సింహరాశి, ఈ యొక్క వికారనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 8గా, వ్యయం 14గా ఉంది, రాజ్యపూజ్యం 1గా, అవమానం 4గా ఉంది. అంటే వీరిని అవమానించే వాళ్ళు 3% మంది ఎక్కువ ఉన్నారు. అలాగే వీరికి ఖర్చు కూడా డబుల్ ఖర్చు ఎక్కువ ఉంది. ఇక్కడ అనవసరమైనటువంటి ఖర్చులు వీరికి తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎలా, వీరు మధ్య నుండి కొంతమందికి డబ్బులు ఇప్పిస్తారు, మధ్య నుండి సంతకాలు పెడతారు, మధ్య నుండి మావాడేలే మంచివాడేలే పడిచ్చేస్తాళ్లే అనేటటువంటి వాగ్దానం చేస్తారు. వీరు ఒక్కసారి ఎవరికైనా వీడు మావాడే మంచివాడని చెప్పారంటే బయట వాళ్ళు లక్ష కాదు కోట్ల రూపాయలు కూడా అప్పిస్తారు. అంటే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారి యొక్క వాక్కి అంత బలం ఉంటుంది, సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. అంటే అంత నిక్కచ్చి మనుషులు వీళ్ళంతా కూడా. ఇలా కొంతమందికి అపాత్రదానం చేసి అతి సహాయం చేసి కష్టాలు ఎదుర్కొనేటటువంటి అవకాశం, వాళ్ళు కట్టాల్సినటువంటి వడ్డీలు వీళ్ళు కట్టే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త అవసరం. మిమ్మల్ని వెంబడించే వాళ్ళు, మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు, మీరు చేసే ప్రతి పని కూడా రివర్స్లో చూపించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీకు చాలా ఉంది. చదువుకునేటటువంటి యువతీ యువకులు, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే, మీ చుట్టూ కొన్ని రకాల అట్రాక్షన్స్ నడుస్తూ ఉంటాయి. నువ్వు బాగా అందంగా ఉన్నావు, నువ్వంటే చాలా ఇష్టం, మీకోసం నేను ఏదైనా చేస్తాను అని ఒక రకమైన స్నేహపూర్వకమైన వాతావరణం నుంచి అది ప్రేమగా మారుతుంది. దాని తర్వాత వీళ్ళ జీవితాల్లో అశాంతి నెలకొని ఉంటుంది, అది పెళ్లిదాకా వెళ్ళేటట్టు అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ జాగ్రత్త. దీనివల్ల మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవడమే కాకుండా మిమ్మల్ని ఇన్ని సంవత్సరాల పాటు పెంచి పెద్ద చేసి మీకు ఇంత మంచి విద్యాబుద్ధులు చెప్పించినందుకు వారికి ద్రోహం చేసిన వారు కూడా అవుతారు. మీరు దేనికోసం పుట్టారు, మంచి చదువు, మంచి విజ్ఞానము, మంచి విషయాల పట్ల అవగాహన కలిగించుకోవడం కోసము మీరు పెరుగుతున్న సమయంలో దానికోసం మీరు ఆలోచించండి తప్ప అనవసరమైన వ్యవహారాల్లో మీరు ఇన్వాల్వ్ అయితే మాత్రం కోరి కష్టాలు తెచ్చుకుంటారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి భూ సంబంధించిన వ్యవహారాల్లో విజయం సంప్రాప్తిస్తుంది. పిల్లలకు విద్యా సంబంధించిన వ్యవహారాల్లో కూడా కాస్త దృష్టి పెడితే ఈ టీవీలు అలాగే ఈ యొక్క సెల్ ఫోన్లు పూర్తిగా వీరి జీవితాన్ని గందరగోళం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త పడాలి. సింహరాశి వాళ్ళు తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వండి. వీళ్లకు వీలైనంతవరకు ప్రతి విషయాన్ని కూడా అర్థమయ్యేలా చెప్పడానికి తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి. మీరు కూడా కొన్ని రోజుల పాటు టీవీని ఇంట్లో బంద్ చేస్తే కొద్దిగా మనశ్శాంతి వస్తుంది మీ జీవితాల్లో. అలాగే ఆరోగ్య సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా జీర్ణ ప్రక్రియకు సంబంధించి అలాగే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. బయట అనవసరమైనటువంటి ఫుడ్ తిని లేనిపోని ఇబ్బందులు తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్లు చేసేటటువంటి వారికి అలాగే మనీ రొటేషన్ చేసేటటువంటి వడ్డీ వ్యాపారం చేసేవారికి, చిట్ ఫండ్ వ్యాపారాలు చేసేవారికి మాత్రము దారుణమైన నష్టాలు కష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి, లేదంటే కొన్ని రోజుల పాటు దాన్ని ఆఫ్ చేసుకోండి. రాజకీయ నాయకులు స్త్రీ రంగాలయందు ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి జనబాహుళ్యం, జన ఆకర్షణ కలిగేటటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. భగవంతుడి యొక్క ధ్యానం ఎక్కువ చేస్తారు. భగవంతుడి పట్ల వీరికి ఉన్నటువంటి భక్తి శ్రద్ధతో వీళ్ళు ఆ స్వామివారినైనా అమ్మవారినైనా గట్టిగా పట్టుకుంటారు ఆ యొక్క స్వామివారి మంత్రంతో. ఇదే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటటువంటి మహాశక్తి సాధన. మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా బటుక భైరవ మంత్రం జపం చేయండి. ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం అనేటటువంటి మహామంత్రాన్ని ఈ యొక్క సింహరాశి వారు జపం చేయడం వల్ల కష్టాలన్నింటి నుంచి కూడా బయటపడడానికి మంచి మార్గాలు సుగమమవుతాయి. అలాగే మన రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి 9 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించిన లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క మహర్దర్శనం కేవలం ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజులలో మాత్రమే ఉదయం 8 గంటల నుంచి
పన్నెండు గంటల వరకు, సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది. దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను, నాణాలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేటటువంటి ప్రపంచంలో ఏకైక మహాశక్తి క్షేత్రమే లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రము. ఇది కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అలాగే ఈ యొక్క స్వామివారిని దర్శించేవారు కేవలం భక్తితో రండి, మాకు శక్తి ఉంది అంటే స్వామివారికి దీపారాజునకు కేవలం అవునయ్యి కానీ, వీలైతే అగరబత్తి కానీ తీసుకురండి, కొబ్బరికాయలు పూర్తిగా నిషేధం, అలాగే ఇక్కడ పాలు పెరుగు పంచదార కూడా పూర్తిగా నిషేధం. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సు లభించుగాక. అలాగే మన కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరించండి. ఆ యొక్క పంచాంగములు 32 రకాల అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిహారాలు చెప్పబడ్డాయి. మీ అందరికీ శుభం కలుగుగాక.